కానీ ఎందుకు వెనకు? మూడు నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా? పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పెద్దలు సంఘాలకు చెందిన రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘాలు అక్క చెందమ్మల రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరిట మళ్ళీ అక్క చంద్రమ్మను మోసం చేయడానికి మళ్ళీ డ్రామాను మొదలు పెడితే సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర.